జీవితంలో మా ఫ్రెండ్ బుర్రలేము, ఎందుకంటే ఆయన చిరునవ్వు ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. అలాగే వాళ్ళు వచ్చిన పాత్రికేయులు కూడా నా నమస్కారం, ఎందుకంటే పాత్రికేయులు అందరూ అసలు మేమంటే చాలా అభిమానంతో ఉంటారు. అసలు నా భర్త అనే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చడం అనేది చాలా కాలమైంది. నా భర్తకి ఈ జనం రావడం చూసి నా దాసనారాయణరావు గారికి అనుమానం వచ్చింది. ఏంటి ఇంకా కూడా ఈ ఫ్యాన్స్ ఉన్నారు, సినిమాలు యాక్ట్ చేయడం లేదు అని ఆయన వచ్చాడు తెలియకుండానే. తెలియకుండానే వచ్చి చూసి అప్పుడు అన్నారు ఇది గ్రేట్, అసలు తెలియకుండా ఇంతమంది పత్రికకు రావడం అనేది నేను అనుకోలేదు, అది చూసి పోదామనే వచ్చాను అన్నారు పెద్ద ఆయన. ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. అలాగే నరేష్ గురించి చెప్పాలంటే చదవమంటే చదవడు, సినిమాల్లో వేషాలు వేస్తానంటాడు. చిన్నప్పుడు 12 గారిని తీసినప్పుడు నాకు వేషం ఇవ్వాలి అన్నాను. సరే ఎట్లానో కృష్ణ గారికి చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాను, బాగా చేశాడు. అలాగే నరేష్ న్యాచురల్ ఆర్టిస్ట్, తను సినిమాలో గ్లామర్గా ఉండాలని ఎప్పుడు చూడలేదు. ఎట్లా ఎంత క్యారెక్టర్కి ఎలా కావాలి అంటే అలాగే కంగారు రాజు బంగారు రాజు అంటూ ఆయన రకరకాల గెటప్స్ చేసుకొని యాక్ట్ చేశారు. ఈరోజు ఈ సభకు వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం.